సురేష్ చాలా మంచివాడు, అమాయకుడు, బుద్ధిమంతుడు. ఎవరేం చెప్పినా విని ఆచరించే రకం. అయితే ఒకరోజు తనకి ఆత్మీయమైన వారికి జబ్బు చేసింది, ఆరోగ్యం బాగాలేదు అని ఒక న్యూస్ తెలిసింది. అది చాలా బాధాకరమైన విషయం అతనికి. సో ఆ జబ్బుకి వైద్యం కోసం చాలా చోట్ల తిరిగాడు, కానీ ఎక్కడా దొరకలేదు. ఒకరోజు చిమ్మ చీకట్లో ఒక చిన్న దీపంలాగా ఒక అవకాశం దొరికింది వైద్యం చేయించడానికి. కానీ ఆ వైద్యం చేయిస్తే అతని ఆత్మీయుడు బతకడానికి ఎక్కువ రోజులు ఉంటాం. సో తను వెంటనే డెసిషన్ తీసుకున్నాడు, నేను ఈ వైద్యం చేయించట్లేదు, నేను ఆ రోజులు కోల్పోదలుచుకోలేదు అని. కానీ విధి వంచింది ఆత్మీయుడిని, అతను త్వరగా కోల్పోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయం కరెక్టా తప్ప, కరెక్ట్ తప్పు అనే విషయాలు పక్కన పెడితే తను అనుభవించే బాధ మాత్రం నరకం. ఎందుకు అంటే ఫస్ట్ తను తనకి ఇష్టమైన వాళ్ళని కోల్పోయాడు, రెండు తను తీసుకున్న ఆ నిర్ణయం చాలా తప్పైంది. సో ఇక అతను నిర్ణయాలు తీసుకోవడమే మానేశాడు. నిర్ణయాలు తీసుకోవడం మానేసి ఏవేవో పుస్తకాలు చదవడం, ఏవేవో మోటివేషన్ క్లాసులకు వెళ్ళడం, 3-step డెసిషన్ మేకింగ్, 5-step డెసిషన్ మేకింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఏవేవో థీరీలు స్ట్రాటజీలు డెవలప్ చేసుకోవడం, తన నిర్ణయాల్ని కరెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అంత చేసినా కానీ నిర్ణయాలు ఎప్పటికైనా కరెక్ట్ అవుతాయా? అబ్బో, తను చేయాల్సిందల్లా తన నిర్ణయం తప్పు అనే ఆలోచనని మార్చుకోవడమే. ఎందుకు అంటే కొన్ని కొన్నిసార్లు నిర్ణయాలు తప్పు కావచ్చు, కానీ ఆ నిర్ణయాలు తప్పు అనేవి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చే పరిణామాలు డిసైడ్ చేస్తాయి, కానీ నిర్ణయాలు డిసైడ్ చేయవు. చివరికి నేను చెప్పాలనుకున్నది ఒకే ఒక్క విషయం. మనం ఇంతచేటు తల్లి కడుపులో నుంచి చీల్చుకొని ఏడుస్తూ భూమి మీదకి వచ్చింది, తల్లి కడుపులో బరువు ఎక్కువై కాదు, లేదా ఇక్కడ భూమి మీదకి వచ్చి ఇవన్నీ ఈ బాధలన్నీ తలుచుకుంటూ నిత్యం బాధపడటానికి కాదు. నీ విలువ నువ్వు తెలుసుకో, నువ్వెందుకు వచ్చావో తెలుసుకో, నీ విలువ నువ్వు తెలుసుకొని దానికి కావలసినట్టుగా మసులుకో. అంతేగాని నిన్ను నువ్వు ఎప్పుడూ తప్పు పట్టుకోకు, నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోకు.